పీఆర్సీ అమలు చేయకపోతే ఈ నెల పదిహేడు నుండి ఖచ్చితంగా సమ్మె మొదలు పెడతామని టీఎస్ విద్యుత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాగరాజ్ స్పష్టం చేశారు తమ సమ్మె వల్ల విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటున్న నాగరాజ్ తో మా ప్రతినిధి జంకిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ పీఆర్సీ అమలు కోసం విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఈ నెలాఖరు నుంచి సమ్మె ప్రారంభం కానుందా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ఏం జరగబోతుంది దీనికి సంబంధించి విద్యుత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు మంతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మీ జేఏసీలు అంటే వివిధ సంఘాల జేఏసీలు అన్నీ కలిపి ఇటీవలే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమ్మె ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో సమ్మె జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఏప్రిల్ పదిహేడవ తారీఖు నుంచి సమ్మెలకు పోవాలని నిర్ణయం చేసినాం ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా మా సిఎండి ప్రభాకర్ రావు సార్ గారు ఆయన ఒక సంవత్సరం ఆగండి ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడిన తర్వాత ఈ పిఆర్సీ సబ్జెక్టు మీద అన్ని సమస్యలు ఏమేమి సమస్యలు అన్ని సమస్యలు మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం చెప్తాను ఒక సంవత్సరం ఆగండి ముఖ్యంగా విద్యుత్ సంస్థ పరిస్థితి బాగాలేదు కాబట్టి నష్టాలలో ఉన్నది కాబట్టి ఒక సంవత్సరం ఆగిన తర్వాత అంత లోపల నేను ఇవన్నీ పరిష్కరిస్తానని మాటిచ్చిండ్రు మాటిచ్చిన తర్వాత కూడా గత రెండు మూడు నెలల నుంచి మేము సీఎండి గారితో ఎన్నో దఫాలుగా చర్చలకు పిలిచిర్రు ఎన్నిసార్లు పోయినా కానీ ఇంకా నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజులు అనుకుంటా సమయం వృధా అవుతుంది కాబట్టి సంవత్సరం దాటిపోయింది మా విద్యుత్ ఉద్యోగుల్లో నిజ కింది స్థాయిలో నాయకుల్లో కాకుండా కింది స్థాయిలో ఒక ఆవేశం అనేది మీరు మొన్న గత నెల ఇరవై నాలుగో తారీఖు చలో విద్యుత్ సోద ప్రోగ్రాం చిన్నగా చేసి అందరికీ తెలియజేద్దామనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది మీకు ఒక పిఆర్సీతో పాటు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఓన్లీ ఉన్నాయోసీ సమస్య ఉంది పీఆర్సి సమస్య సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది అలాగే నాలుగు వేల మంది ఉద్యోగస్తులకు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎవరైతే విద్యుత్ సంస్థలు జాయిన్ అయినరో నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళు వాళ్లకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ది అది పెండింగ్లోనే ఉంది అది ఇరవై ఏళ్ళ పైచిలికైతుంది ఇప్పటికీ అది కాకుండా ఆర్టిజన్ సమస్యలు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు ఆర్టీజన్స్ వాళ్ళకందరికీ ఒక నామకరణం చేసిరు కాంట గతంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండే ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న వాళ్ళకి అందరికీ డైరెక్ట్ పేమెంట్ ఇచ్చుకుంటూ ఆర్టీజన్ అని ఒక నామకరణం చేసారు వాళ్ళకి అందరికీ రెగ్యులరైజ్ చేసినామని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ప్రగతి భవన్ సాక్షిగా కావచ్చు ముఖ్యమంత్రులు కూడా మన మంత్రులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి అయ్యా మాకు ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పుడు మీ సమస్యల వల్ల అంటే ప్రభుత్వం కావచ్చు ఇటు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు కావచ్చు ఈ సమ్మె వచ్చినట్లయితే ప్రజలు ఇబ్బందులు పడతారు ఒకవేళ పిఆర్సీ పెంచితే వాళ్ళ మీదే విద్యుత్ టారిఫ్ పెరిగి భారం పడుతుంది అంటే విద్యుత్ టారిఫ్ పెరిగి ఇబ్బంది పడడము లేదంటే సమ్మె వల్ల ఇబ్బంది పడడం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే కదా మీ ఉద్దేశం అంతా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదండి ఇది చాలా దురు దు చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళు ప్రజల గురించి పనిచేసే వాళ్ళం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడని కరోనా రాని చలి ఉండని ఎండా ఉండని వాన ఉండని ఏదైనా ఉండని మేము ప్రజల గురించి కష్టపడేటోళ్ళం ప్రజలతో మమేకమైన వాళ్ళం సరే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు ప్రజలతోని అవి సరిదిద్దుకోవచ్చు పెద్ద కష్టం మేము పని కాదు కానీ ఇది డెబ్బై వేల మంది ఇరవై వేల మంది రిటైర్మెంట్ ఉద్యోగులు ఇరవై మూడు వేల మంది ఆర్టిజన్ కార్మికులు అలాగే ఇంకో ఇరవై ఐదు వేల మంది వివిధ ఇంజనీర్లు కావచ్చు అకౌంట్ అధికారులు కావచ్చు లేకపోతే మన లైన్మెన్లు మన ఆఫ్ స్టాఫ్ కావచ్చు అందరు కలిస్తే మొత్తం డెబ్బై వేల మంది ఈ డెబ్బై వేల మంది ఎప్పుడైనా కానీ ఇది నాలుగేళ్ళకు ఒకసారి పీఆర్సీ ఒక షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది కరెంటు బిల్లులు పెంచాలంటే పెంచ పెంచడానికి మేము వద్దన్నామా భారం ఎట్లయినా ప్రజల మీదనే పడుతుంది కాదని మేము అంటలేం కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మాకు ఎన్నో వేల కోట్లు కావు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాకు ఉద్యో ఉద్యోగులకు మొత్తం జీతాలు ఇస్తారు మాకు పదమూడు పర్సెంటే మొత్తం టర్నోవర్ విద్యుత్ సంస్థ టర్నోవర్లో పదమూడు పర్సెంట్ మాకు ఇరవై రెండు పర్సెంట్ దాకా కూడా పెంచడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ నష్టాలు జరుగుతున్నది ప్రజల మీద భారం పడుతున్న మా ద్వారా కాదు ఇది ఒకటి గమనించాలి చాలామంది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే అక్కడ ఎక్కువ రేటుకు కరెంటు కొని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ప్రజలకే కదండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ రేటు కొంటున్నారు మేము అదే చెప్తున్నాం ఎక్కువ రేటుకు కొంటకుంటే తక్కువ రేటుకు కొనే ప్రయోగాలు ఏమైనా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లయితే ప్రజల మీద కూడా భారం పడదు తక్కువ రేటుకు కొని మీరు ప్రజలకు ఇవ్వచ్చు కాదని ఎవరు అంటలేరు ఎంతో ప్రణాళిక చేస్తే ఎన్నో మార్పులు జరుగుతాయి జరగవని కాదు ఇప్పుడు బొగ్గు రేటు కూడా చాలా ఎక్కువ ఉందని బీజేపీ ప్రభుత్వం మీద మా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మా మంత్రుల గిట్ట కాబట్టి ఇవన్నీ ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే మాత్రం ప్రజల మీద భారం పడదు మేము అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాం కానీ విద్యుత్ ఉద్యోగులతోనే భారం జరుగుతుందనే మాట మేము దానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా ప్రజలపై భారం వేయకుండా ఇబ్బంది పడకుండా అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే విద్యుత్ని ఎక్కువ ధరలు కొనుగోలు చేయడము ఫ్రీగా ఇవ్వడము ఇటువంటివి కాకుండా తక్కువ ధర కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పరిశీలించాలి సో వాటిని పరిశీలించిన తర్వాతే పీఆర్సీని అమలు చేయాల్సిందని చెప్పి చెప్తున్నారు ఒకవేళ పీఆర్సీ కనుక అమలు చేయనట్లయితే ఈ నెల పది నుంచి ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పి అంటున్నారు సో ప్రభుత్వం అంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది కెమెరామెన్ వేణుతో జంగిటి వెంకటేశ్వర సిటీవిజన్ హైదరాబాద్